లోపు భారతదేశంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతుంది. అసేతు హిందూ హిమాచలం నుండి ప్రతి చోట ఈ శుభఘట్టం గురించి యావత్ భారతదేశం ఎదురుచూస్తున్నటువంటి సమయం. 79 రోజులలోపు భారతదేశంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి భారత ఎన్నికల ప్రధాన అధికారి మీడియా సమక్షంలో తెలిపారు. 7 దఫాలుగా ఈ ఎన్నికల సరళి కొనసాగుతుంది. సుమారు 97 కోట్ల మంది భారతీయులు ఓటర్లుగా నమోదయ్యారు. అత్యధికంగా 2.5 కోట్ల మంది యుక్త వయసులో ఉన్నటువంటి యువకులు మొట్టమొదటిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 10,50,000 పోలింగ్ కేంద్రాలలో ప్రతిష్టాత్మకంగా భారత ప్రభుత్వం త్రివిధ దళాలను ఉపయోగించి ఈ ఎన్నికల సరళావని కొనసాగిస్తామనేటటువంటి అంశాన్ని ఎన్నికల ప్రధాన అధికారి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13వ తేదీన ఎన్నికలు కొనసాగే అవకాశం ఉంది. ఆ రోజు గురించి ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 4 కోట్ల మంది ఓటర్లు నమోదయ్యారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి సాధారణ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా, సిక్కిం రాష్ట్రాలలో కూడా ఎన్నికలు జరుగుతాయని చెప్పి ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. అసలు ఓటర్ల పల్స్ ఏ రకంగా ఉండబోతుంది, పోలింగ్ సరళితో పాటు రాజకీయ ఎత్తుగడలు ఏ రకంగా కొనసాగబోతున్నాయి, ఈ 80 రోజులలో ఎలాంటి రాజకీయ చిత్ర విచిత్రాలను దేశ ప్రజలు చూడవలసి వస్తుందనే అంశంపై ప్రైమ్ టైం డిబేట్ కొనసాగుతుంది. మనతో పాటు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఎకనామిస్ట్, మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక ఎకనామిస్ట్గా ఎన్నో పేరు ప్రఖ్యాతలు గాల్చినటువంటి ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. పెండపాటి పుల్లారావు గారు, ఎన్నికల నోటిఫికేషన్పై మీరు ఎట్లా స్పందిస్తారు? దేశవ్యాప్తంగా కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఒక రకమైనటువంటి జాతీయత భావాన్ని, భారతీయ తత్వాన్ని తీసుకొచ్చే విధంగా ట్రాన్స్పరెంట్గా ఆనెస్ట్ పద్ధతులలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి భారత ఎన్నికల ప్రధాన అధికారి మీడియా సమక్షంలో చెప్పారు. ఎన్నో డౌట్లు, ఈవింగ్ మిషన్ల ట్యాంపరింగ్ కానివ్వండి, నాన్ లోకల్ ఏరియాస్లలో ఓటింగ్ పర్సంటేజ్ కానివ్వండి, సెక్యూరిటీ మెజర్మెంట్స్ కానివ్వండి, జాతీయ అంతర్జాతీయంగా కొనసాగుతున్నటువంటి పొలిటికల్ నాన్ పొలిటికల్ ఇష్యూస్ను ఛాలెంజ్ చేసేటటువంటి విధానాలను కూడా అందులో స్పష్టం చేశారు. ఎట్లా స్పందిస్తారండి? అంటే ఒక ఫ్యాక్ట్ మీరు చెప్పలేదు, 200,000 మంది ఓటర్లు ఉన్నారు, 100 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు అని చెప్పాడు. ఐ ఫర్గాట్ ఇట్, వెరీ గుడ్. తర్వాత 85 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళు 100 కోట్ల మంది ఉన్నారు. భారతదేశం 70 సంవత్సరాల్లో ఎంత ఆరోగ్యం వచ్చింది. భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు 32 సంవత్సరాలు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, 32 సంవత్సరాలు ఎవరైనా మనిషి చచ్చిపోయేవాడు. ఇప్పుడు యావరేజ్ 70 అయిపోయింది అనుకుంటాం. సో అది పెద్ద అచీవ్మెంట్. దాంతోపాటు ఒకటి ఏంటంటే, మనకి ఇంకా శాస్త్రి గారు మిగతా వాళ్ళు రాలేదు, వింటారో లేదో వాళ్ళ వ్యూస్ నాకు తెలియదు. 7 తపాలు అవసరమా, 75 రోజులు అవసరమా, 5 సంవత్సరాలు ప్రిపేర్ అవటానికి ఉన్నది, 542-43 ఎంపీలు అంతే కదా. 4 రాష్ట్రాల్లో ఉన్నది ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ, సిక్కిం. ఉత్తరప్రదేశ్లో సకాన్ కంటే ఎక్కువ. అంతే, ఇంత టైం, ఒక్కరోజు ఒక ఎలక్షన్ పెట్టేస్తాం, మేము రెడీగా ఉన్నామని సేమ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ 2 నెలల క్రితం చెప్పారు. అలాంటి వ్యక్తి 50 ఎంపీలు ఒకరోజు, 70 ఎంపీలు, ఇది పర్పస్తో చేసేది మంచిది కాదు. ఎందుకంటే ఖర్చు ఎక్కువైపోతాయి, ఇంత స్ట్రెచ్ చేయకూడదు. ఎలక్షన్ టీఎల్ సేషన్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నప్పుడు ఎంతో చేసేది, కానీ ఇంకో గుణం కూడా ఆయన దగ్గర, ఒక చెడ్డ గుణం ఏంటంటే, ఎలక్షన్లు 6 నెలలు పెట్టాలి, మనకి దేశం అంతా మన కంట్రోల్లో ఉంటుంది, 6 మంత్స్ ప్రపోజ్ చేస్తే అప్పుడు ప్రధానమంత్రి చంద్రశేఖర్ ఆయన అపాయింట్ చేసిన వ్యక్తి నాన్ సెన్స్ అని, నువ్వు 2 నెలల్లో చేయవయా అని అతను అథారిటీ ఇప్పుడు తగ్గించు 2-3 నెలలు. అందువల్ల అది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్. 5 సంవత్సరాలు అయిపోయినా మార్పు ఏం తేలేదు ఎలక్షన్, సేమ్ అంటే సేమ్ థింగ్. మంచిది, సాంప్రదాయం మంచిది, కానీ కొంచెం మార్పు రావాలి కదా. 7 ఫేజెస్ ఏంటి?
543 ఎంపీలకి కొద్దిగా, అంటే శాస్త్రి గారు ఏమంటారు తెలియదు నాకు, బట్ ఐ ఫీల్ కొద్దిగా. నేనైతే 4 ఫేజెస్లో చేయండి, కొద్దిగా టైం బాగుంటుంది ఈ దేశానికి, ఇలా స్ట్రెచ్ అవుట్ చేసే కొద్ది పాలిటిక్స్ ఇంకా పెరిగిపోతాయి, బిట్టర్నెస్ పెరిగిపోతాయి, బిట్టర్నెస్ పెరిగిపోతుంది. ఎలక్షన్లో వచ్చిన బిట్టర్నెస్ అలా ఉంటాయి. అందువల్ల అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎలక్షన్ కమిషన్ ఇవాళ ఏం ప్రూవ్ చేసిందంటే, 2500 సంవత్సరాల క్రితం చేంజ్ ఇస్ ఓన్లీ కాన్స్టెంట్. మన గ్రీక్ ఫిలాసఫర్ అన్నది తప్పు, చేంజ్ ఇస్ నాట్ దేర్ ఆల్వేస్ అని మాత్రం ఎలక్షన్ కమిషన్ మనకి ఇవాళ చూపెట్టింది. సో అదొక పెద్ద డిసప్పాయింట్మెంట్ నాకు. తర్వాత మిగతాది కూడా, మనం తిరుగుతామంటే ఎయిర్పోర్ట్లో ఆఫ్ చేస్తారు, 50,000 ఎలాగొచ్చి నీ 1,00,000 రూపాయలు పట్టుకెళ్తున్నావు, ఎవరికి ఇస్తున్నారు, రోడ్ల మీద ఆఫ్ చేసేస్తారు, టోల్ బస్ దగ్గర ఆఫ్ చేస్తారు, చాలా విధానాలుగా. నేను ఎక్కువ తిరుగుతూ ఉంటాను కాబట్టి ఐ హావ్ సఫర్డ్, దాన్ని బట్టి నేను చెప్తాను. ఇండిగ్నిటీస్, ఆ దాంట్లో ఏం సేఫ్ గార్డ్స్ తేలేదు. 2,100 మంది అబ్జర్వర్స్ పెట్టాము, పోయినసారి కంటే 150 ఎక్కువ మంచిది. కానీ కొంతమంది యాక్టివ్గా ఉంటారు, కొంతమంది పడుకుంటారు గెస్ట్ హౌసెస్ దగ్గర చూసాను కాబట్టి. అది ఎలా రిఫార్మ్ చేయాలి, ఎలా వాచ్ చేయాలి, కొన్ని చేంజెస్, పెద్ద చేంజెస్ కాకపోయినా కొన్ని చిన్న చేంజెస్ వస్తే బాగుంటుంది. ఆయన దాంట్లో అన్నారు స్టార్ క్యాంపెయినర్స్, ఇప్పటి వరకు వార్నింగ్లు ఇచ్చాం, అడ్వైస్ ఇచ్చాం, ఇక మీద యాక్షన్ తీసుకుంటాం అన్నారు, అది చూడాలి. సో సమ్ చేంజ్ వాజ్ మిస్సింగ్. ఆ తప్పకుండా నేను ఏ ఛానల్ మీద ఇవ్వలేకపోయినా చాలామంది అదే మాట అన్నారు, 7 ఫేజెస్ దేనికండి, అసెంబ్లీ